పదిహేడవ తేదీ జరగబోయేటువంటి ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిన తరువాత తొలి భారీ బహిరంగ సభ, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి. ఎందుకంటే తొలి భారీ బహిరంగ సభ ఒకటి దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి సభ, ఇది లక్షలాది మంది పాల్గొనబోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అరాచక ప్రభుత్వాన్ని సాగనంపటానికి మూడు పార్టీలు కలిసి ఈ దుర్మార్గాన్ని తరిమి కొట్టాలి. ఈ యొక్క ఏదైతే రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఈరోజు సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితులు కల్పించిన జగన్మోహన్ రెడ్డికి, యువతను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి, మహిళలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి, మద్యపానం చేసే రెండోసారి ఓటు అడుగుతానని అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి, రైతాంగాన్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి, యువతకు మంచి భవిష్యత్తు కావాలంటే ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపాలని ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారో ఆ ప్రజల యొక్క ఆకాంక్షే ఈ యొక్క కూటమి ఎన్డీఏలో చేరటం. కాబట్టి రాష్ట్రానికి ఒక దశ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దేశానికి మోడీ గారు. ఈ చిలకలూరుపేట జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ ఒక దశ నిర్దేశించబడుతుంది. ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపటమే ఏకైక లక్ష్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు పరిపాలిస్తే అంత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నష్టం. మోయలేని భారంలో ఉన్నారు ఈ యొక్క పేదవాడు. ఈ రాష్ట్రంలో నాసిరకం మద్యంతో జీవితాలు తాలిబొట్లు తెగిపోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ధనదాహం సంపాదన తప్ప ఓట్లేసిన ప్రజలు రాష్ట్రం గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేడు. అక్రమ కేసులు, అహంకారం, అధికార మదంతో ఒత్తాసు పలుకుతున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకు పోతారు. రేపు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతిదానికి తలూపి జైలుకు పోవడానికి కూడా సిద్ధమైనటువంటి ఆఫీసర్ జైలుకు పోక తప్పదు. రేపు అది జరగబోతుంది. కాబట్టి ఈ భారీ బహిరంగ సభ 5 కోట్ల మంది ప్రజలకి ఒక దశ నిర్దేశించబోయేటువంటి ఒక మేనిఫెస్టో సభ.